నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మోసేయండి సార్. కేజీకి 20 ఎక్కువ అవుతుంది. ఆ 30 ఇస్తా, మోసేయండి సార్, ప్లీజ్ సార్, మోసేయండి. ఏం చేస్తున్నారా? అయ్యో అయ్యో అయ్యో, కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి మీ మొహాల మండ, స్మూత్ గా నువ్వులాగా. ఎవడ్రాది, ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తా ఉంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30? ఎక్కడికి రా, మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేస్తామండి. కిడ్నాప్? ఆ కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా ఎవర్రా, మీరు చెప్పండిరా. అంటే నేను చెప్తాను సార్, కోటి రూపాయల కోసం బాగా డబ్బున్న వాడిని కిడ్నాప్ చేయడానికి వెళ్ళి ఇద్దరు ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, తమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను, ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ నీకేమైనా ఉందా? మరి డాక్టర్ గారు వెళ్ళారు. ఓహో అలాగా, మరి హోలీ రోజు అనుకుంటే గోలీ పడిపోయింది సార్. ఈసారి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయం అయిపోతాం. చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కు తగ్గకుండా మా లెవెల్ కు మించకుండా మీకు ఎంతో కొంత సరిగా. ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాడ్రా, మనంతా కడుపు నిండి వ్యవహారం, జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం అంతే. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. ఆ మాట చెప్పొచ్చు. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషన్, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. స్పీకర్ కూడా ఈ మాట చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్దు చెప్పింది. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ సార్ సార్, మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళంటే మొదటి నుంచి తెలుసా? సూపర్ సార్, ఎక్కండి. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. హోలీ రే హోలీ రే హోలీ హోలీ రే హోలీ రే హోలీ రే.